ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి 63వ జన్మదినోత్సవ సభను ఒంగోలులోని సీనియర్ రీడింగ్ రూమ్ లో జనవరి 15 నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు దుడ్డు భాస్కర్రావు తెలియజేశారు. చీరాల బీఎస్పీ కార్యాలయంలో జయంతి సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. జయంతి సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి వైజి సురేష్ కుమార్, నియోజకవర్గ కన్వీనర్ రవికుమార్, కుంచాల పుల్లయ్య, శ్యాంబాబు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షురాలు జన్మదినం ఈ నెల 15వ తారీఖున ఒంగోలులోని సివిఆర్ రీడింగ్ రూమ్లో పెద్ద ఎత్తున ఆయన జన్మదిన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు మరి ఈ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. తర్వాత 15వ తారీఖు మాయావతి గారి బర్త్డే సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఏదైతే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యం ఉందో ఆ లక్ష్యం కోసం భారతదేశంలో ఈరోజు మరి మాయావతి గారు మరి అన్ని విధాలా కూడా దళితులకు మరి రాజ్యాధికారం రావాలని, నేడు భారతదేశంలో మరి ఏకైక నాయకురాలు దళితుల పక్షాన బహుజనుల పక్షాన మాట్లాడుతున్నటువంటి మాయావతి గారు ఆమె జన్మదినాన్ని మరి భారతదేశ వ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా మేము జరపడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. నా పేరు వైజి సురేష్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి. ఈ నెల 15వ తారీఖు బహుజన సమాజ్ పార్టీ అధినేత జాతీయ అధ్యక్షురాలు, 4 పర్యాయాలు అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించినటువంటి ధీర వనిత ఉక్కు మహిళ దహన్ కుమారి మాయావతి గారి 63వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజన సమాజ పార్టీ కార్యకర్తల్ని, శ్రేయోభిలాషుల్ని, అభిమానుల్ని ఆహ్వానిస్తారు.